हेलो फ्रेंड्स, सलाड्स मन ఇంట్లో గాని హోటల్స్ లో గాని ఫంక్షన్స్ లో గాని ఈ రోజుల్లో మనకు బాగా అలవాటైపోయిన ఫుడ్ మెథడ్ అనేది సలాడ్స్ అనేవి. తర్వాత ఏంటంటే అందరికీ మనందరికీ హెల్త్ కాన్షియస్నెస్ బాగా పెరిగింది. తర్వాత ఏంటంటే ఈ బరువు తగ్గించుకోవడం అనే కాన్సెప్ట్ లో కూడా మనం సలాడ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే మన అవేర్నెస్ కూడా బాగా పెరిగింది, అంటే ఫుడ్ ఏం తినాలి ఎట్లా తినాలి అనే దాని మీద కూడా మనకి అవేర్నెస్ బాగా పెరిగింది ఈ రోజుల్లో. అందుకని ఎక్కువగా మనందరం సలాడ్స్ ప్రిఫర్ చేస్తున్నాము. అసలు సలాడ్ ఎట్లా తినాలి, ఏమి తినాలి అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు నేను చేయబోయే సలాడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేయండి కీరా. కీరా 1/2 kg, తర్వాత ఒక ఆనియన్ చిన్నది స్మాల్ సైజ్ ఒక ఆనియన్, తర్వాత ఒక లెమన్, తర్వాత ఒక 30 grams తెల్ల శనగలండి, 30 grams ఉడకబెట్టిన పెసలు, ఇవి కూడా ఉడకబెట్టిన శనగలు, ఉడకబెట్టిన పెసలు, తర్వాత ఒక 20 grams తురిమిన క్యారెట్, తర్వాత ఇది స్ప్రౌట్స్ మన పెసలు నానబెట్టిన పెసలు స్ప్రౌట్స్, ఇవి ఒక 30 grams, తర్వాత కొబ్బరి కూడా ఒక 20 grams తురుము, కొబ్బరి తురుము. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనకి ఇంకా కావాలనుకుంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం కావాలనుకుంటే ఇట్లాంటి సాసెస్ ఉంటాయండి, ఈ సాస్ కానీ తర్వాత ఇది కూడా, ఇది ర్యాంచ్ అంటారు. ఇది యాక్చువల్లీ ఇవి యుఎస్ నుంచి మా అమ్మాయి తెచ్చినవి. ఇవి కనుక ఇక్కడ దొరికితే సరే, లేదంటే దొరకకపోతే మనకి ఇంకా వేరే సాసెస్ చాలా ఉంటాయి మార్కెట్లో, అవి తీసుకోవచ్చు. తర్వాత కొంతమంది అయితే ఆలివ్ ఆయిల్ కలుపుకుంటారు. తర్వాత కర్డ్ని బాగా మనం మిక్స్ చేసేసి అది కలుపుకోవచ్చు. కర్డ్ అది మన ఇష్టం, అది మన టేస్ట్ కోసం మనం కలుపుకోవచ్చు అండి. అసలు మన సలాడ్ అనేది మన ఇండియన్ వర్డ్ కాదండి, అది లాటిన్ వర్డ్. యాక్చువల్గా ఈ సలాడ్ కూడా ఈ ప్రిపరేషన్ యూరోపియన్ ఫుడ్ కల్చర్ నుంచి మనం తీసుకున్నది. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా గ్రీన్స్ అన్నమాట. గ్రీన్స్ అనేవి మనం తీసుకోవడం గురించి, సలాడ్లో ఎక్కువ గ్రీన్స్ అనేది తీసుకోవడం అనేదే ఉంది. తర్వాత మనం కొన్ని మార్పులు చేసుకుంటే ఫ్రూట్స్తోనూ తర్వాత నట్స్తోనూ కూడా మనం సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలాగే ఈ సలాడ్ అండి లో క్యాలరీస్తో ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి సలాడ్. ఇది సలాడ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ సలాడ్ చాలా బాగుంటుంది అండి, ఇప్పుడు నేను చూపించేది. తర్వాత ఈ లో క్యాలరీస్తో ఉంటుంది, ఇది ఎట్లాంటి కార్బోహైడ్రేట్స్ ఇందులో లేవు కాబట్టి ఇది వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది. అలాగే సలాడ్ చేసుకోవడం ముఖ్యం కాదండి, హెల్దీగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్దీగా చేసుకుంటే మనం ఈ కాన్సెప్ట్ సలాడ్స్ తినాలనే కాన్సెప్ట్ని మనం కంటిన్యూ చేస్తాం, లేదంటే బోర్ కొట్టేసి ఇది మధ్యలోనే ఆపేస్తాం. కాబట్టి కంటిన్యూస్గా చేయాలంటే మాత్రం చాలా టేస్టీగా చాలా హెల్దీగా మనం సలాడ్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 1/2 kg కీరాలు కట్ చేస్తానండి, ఒక ఆనియన్ కట్ చేస్తాను. ఇవన్నీ నేను ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాను, ఆనియన్ కూడా వేసేస్తున్నానండి ఇందులోకి. తర్వాత లెమన్ వేస్తున్నాను. తర్వాత శనగలు వేసేస్తున్నాను. తర్వాత పెసలు అండి, ఉడకబెట్టిన పెసలు, ఉడకబెట్టిన శనగలు. తర్వాత క్యారెట్ తురుము. తర్వాత స్ప్రౌట్స్ అండి, పెసలు. తర్వాత కొబ్బరి.
ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది ఈ సలాడ్. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఎప్పుడైనా తినచ్చు. కానీ ఎక్కువగా సలాడ్స్ అనేది లంచ్ టైంలో తినడం బెటర్ అవుతుందండి. ఆ టైంలో తినడం మంచిది. ఇప్పుడు అలాగే దీనికి టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడం కోసం రకరకాల సీజనింగ్లు కానీ, తర్వాత కర్డ్, బాగా గిలకొట్టిన కర్డ్ కానీ, లేదంటే ఇప్పుడు ఇట్లాంటి సాసులు అండి, ఇట్లాంటి సాసులు, ఈ సాస్, తర్వాత ఇంకో సాస్ కూడా చూపిస్తాను మీకు. ఇది ర్యాంచ్ అంటారు, ఇట్లాంటి సాసులు, లేదంటే వేరే ఏది మీకు ఇష్టమైన సాస్ ఉన్నా సరే అది మిక్స్ చేసుకోవచ్చు. సలాడ్ ప్రిపరేషన్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలోకి సీజనింగ్లు కానీ లేదంటే కొంతమంది ఆలివ్ ఆయిల్ వేసుకుంటారండి. ఈ కప్పు ఫుల్గా తినేస్తే లంచ్ టైంకి ఇంక మేము మనం రైస్ కానీ ఇంక ఎలాంటి కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత కప్పు ఫుల్గా మనం తీసుకుంటే లంచ్ కంప్లీట్ అయిపోతుంది. లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ. తర్వాత ఇందులోకి నేను ఈ సాస్ వేస్తున్నానండి. ఇట్లా ఇదండి సలాడ్. ఈ సలాడ్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.